హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసియా ఓల్గోస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు బీట్రూట్ ఎప్పుడు చేస్తున్నానండి. ఫస్ట్ పని నా ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి, కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. పోపు గింజలు వేస్తున్నాను. పోపు గింజల్లో పచ్చిమిపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలుస్తున్నాయండి. లాడుతున్నాయి చూసారా. వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు, చిట్టపట్టి లాడుతున్నాయి చూసారా. బీట్రూట్ ముక్కలు వేస్తున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నాను. 1/2 కిలో బీట్రూట్ తీసుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కడిగి శుభ్రం చేసి పై పొట్టు తీసి ముక్కలు కోసి కట్ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ అండి. ఇది లావు ముక్కలే కట్ చేసుకున్నాను చూసారా, మరీ సన్నంగా కట్ చేయలేదు. ఇంకో కడాయి పెట్టుకున్నానండి, మసాలా తయారు చేసుకుంటాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను, కొద్దిగా మెంతులు అండి, చిన్నగా కొంచెం ఎండుకొబ్బరి ముక్కలండి, 4 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కావాలంటే ఇక్కడ కారం వేసుకోవచ్చండి. నేనైతే ఎండుమిరపకాయలు వేస్తున్నాను, కానీ కొద్దిగా కరివేపాకు అండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఇలా మిక్స్ చేస్తున్నాను. వేగిపోయినాయండి, 2 నిమిషాలు చల్లారని కూడా. మిక్సీ జార్లు వేసుకుంటున్నానండి, పొడి వేసుకోవాలి. చిన్నపాయలు వేస్తున్నాను, 5-6 రెబ్బలు చేసుకోవాలి. ఇలా మిక్సీ పౌడర్ పెట్టానండి, గ్రైండర్లో వేసి చూసారా కచ్చాపక్కగా. కొంతమందికి బీట్రూట్ అంటే అసలు ఇష్టమే ఉండదండి, ఇంట్లో వాళ్ళకి చాలామందికి ఇష్టపడరు అనమాట. ఇలా చేసి ఒక్కసారి టై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, తప్పకుండా తింటారు. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి బీట్రూట్ని. హెల్తీ కూడా అండి, చాలా మంచిది అసలు బీట్రూట్ తింటే వాళ్ళకి. బ్లడ్ కూడా పడుతుంది అనమాట. ఇంకా తినని వాళ్ళకి ఇలా టై చేసి ఒక్కసారి పెట్టడం చాలా టేస్ట్గా, ఇష్టంగా తింటారు ఇంకా ఎప్పుడు. ఇక దీంట్లో కూడా కరివేపాకు వేస్తున్నానండి. ముక్క మగ్గిందులో చూద్దాం, ఉడికిందులో చూడటానికి ముక్క చూసారా, మధ్యలో ఇలా కట్ చేయండి. ఈజీగా ఎలా కట్ అయిపోతుంది చూసారా, ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ పొడి మసాలా దీంట్లో వేస్తున్నానండి. పై వేసుకోకూడదు అండి, తీపి వస్తుంది అనమాట బీట్రూట్. ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అన్నంలో తింటుంటే వేడి అన్నంలో అండి, అసలు ఎంత బాగుంటుందో ఒకసారి. నోట్లో నీళ్లు ఉన్నాయి, గుమగుమలు ఆడిపోతున్నాయండి. ఉప్పర్ అనేది ఆప్షన్నండి, వేసుకోవచ్చు, మీరు వేసుకోకపోయినా ఇబ్బంది లేదు. కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే పొడి ఎక్కువ అయిపోద్ది. అయిపోయింది, పొయ్యి ఆపేసాను. చూసారా బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఇలా టై చేసి తినని వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా తింటారో ఒక్కసారి టై చేసి రుచి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ అయితే వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. బీట్రూట్ ఫ్రై పప్పుచారులో కానీ రసంలో కానీ చాలా టేస్ట్గా.